నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు సత్య గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఏంటి నందు ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటావు, కనీసం నవ్వన్నారా దాని ఫేస్కి అని కరణ్ అడగగానే, నవ్వొచ్చే సందర్భం వచ్చినప్పుడు నవ్వాలి, ఎటు కాకుండా నవ్వితే పిచ్చిది అనుకుంటారు అంటుంది. ఎప్పుడు ఇలానే మాట్లాడతావా? నేను చిన్నప్పటి నుంచి అంతే అండి, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను, అందుకే ఎవరికి అంత తొందరగా నచ్చను. ఇంటికి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది అంటుంది. ఓకే ఓకే, బాయ్ నందు అంటాడు కరణ్. నందు కాదు, నందిత అని పిలవండి. నందు అని పిలిచే చొరవ మీకు నాకు లేదు, ఉన్నా అది కరెక్ట్ కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది కదా, అది పలకరింపు అయినా స్నేహమైనా. నందు మాటలకి కరణ్ ఏం మాట్లాడలేదు. బాయ్ అండి అని నందు వచ్చిన ఆటో ఎక్కింది. ఏంట్రా ఇంతసేపు మాట్లాడావు, ఏమంది? ఏమంది, నా హద్దుల్లో నన్ను ఉండమంది, సరిపోయింది. తన మాటలకి నువ్వేం బాధపడకరా. బాధపడటానికి ఏముందిరా, తనకి పెళ్ళై వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వేచ్ఛనిచ్చినా కూడా తన లిమిట్స్లో తానుంది చూడు. అక్కడే నందు నాకు బాగా నచ్చేస్తుంది అంటూ బైక్ స్టార్ట్ చేశాడు కరణ్. ఇప్పుడు ఎక్కడికి రా, బండి స్టార్ట్ చేశావు? నందు దగ్గరికి. అవసరమా ఫాలో అవ్వటం? ఏహే మూసుకొని బండెక్కు అని కరణ్ అనగానే అరుణ్ గమ్మున బండెక్కాడు. ఆటో ఎక్కిన నందు మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేసింది. అమ్మ ఆఫీస్ దగ్గరే ఉన్నాను సార్, ఇంకా బయటికి రాలేదు అంటాడు. సరే బాబాయ్ అని ఫోన్ కట్ చేసి వల్లికి ఫోన్ చేసింది. కానీ వల్లి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏంటి అక్క ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నా మాటలకి కోపం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదా అనుకుని ఆలోచిస్తూ తనలో తానే బాధపడింది. అసలు ఏంటి, అక్క చెప్పిన విషయాలు తన మంచికే అని ఎప్పుడూ అనుకోదు, కానీ కోపం మాత్రం తెచ్చుకుంటుంది అనుకుని ఆటో దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి కాఫీ షాప్ వైపు చూసింది. తల నొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తాగి ఇంటికి వెళ్ళడం నయం అనుకుని కాఫీ షాప్ లోపలికి అడుగుపెట్టింది. రేయ్ నువ్వెందుకు వెళ్ళటం, ఏమాత్రం వెళ్ళినా ఇట్టే కనిపెట్టేస్తుంది, కనిపెడితే కనిపెట్టని, నాకు అదే కావాల్సింది అని నందు వెనకే కరణ్ కూడా వెళ్ళాడు. డ్రైవర్కి ఫోన్ చేసినా ఆఫీస్ బయట ఉన్నానని చెప్తున్నాడు. అసలు ఏంటి, బావ ఆఫీస్ అవ్వగానే ఇంటికే కదా వస్తాడు అనుకుని హర్షకి ఫోన్ చేసింది. హలో బావ, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను, ఎందుకు ఫోన్ చేసావు? మామూలుగానే చేశాను, ఎక్కడున్నావా అని. నిన్ననే కదా ఏవో డైలాగ్స్ కొట్టావు, మరి సిగ్గు లేకుండా నాకెందుకు ఫోన్ చేశావు? నేను సిగ్గు లేకుండా ఫోన్ చేయలేదు, నీ బాధ్యత నాది కాబట్టి చేశాను. నా బాధ్యత నీకెందుకమ్మా, నువ్వు కట్టిన పసుపు తాడు మెడలో ఉన్నంత వరకు నీ బాధ్యత నాదే కదా. పసుపు తాడు బరువైతే నీకు నేనే ఏదో ఒకరోజు తీసేస్తాను, మీటింగ్లో ఉన్నాను పెట్టాయి ఫోన్ అని హర్ష అనగానే నందు కంట నిండా నీళ్ళతో ఫోన్ కట్ చేసి విరక్తిగా నవ్వుకుంది. మేడం ఏం కావాలి అని వెయిటర్ అడగటంతో నందు ఏం మాట్లాడలేదు. మేడం మిమ్మల్ని కప్ కాఫీ అని నుదుటిన చేత్తో రుద్దుకుంటూ పక్కకి చూసిన నందు ఎదురుగా ఉన్న హర్ష వల్లీలని చూసి షాక్ అయింది. హర్ష వల్లి ఇద్దరూ కాఫీ సిప్ చేస్తూ మాట్లాడుకోవడం చూసి ఎందుకో నందుకు ఎక్కలేని బాధ వచ్చింది. ఫోన్ తీసుకొని వల్లికి ఫోన్ చేసింది. కాఫీ సిప్ చేస్తున్న వల్లి ఫోన్ వైపు చూసి కట్ చేసింది. ఎవరు, మీ చెల్లెనా? అవును బావా, నాకే అనుకున్నాను, నీకు కూడా మనశ్శాంతి ఉండనివ్వటం లేదా, ఫోన్ ఆఫ్ చేయి వల్లి. సరే బావా అని వల్లి అనగానే నందు ఒక్క క్షణం అక్కడ ఉండాలని అనిపించక తన ఫోన్ బ్యాగ్ తీసుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళింది. ఇప్పుడు చెప్పు వల్లి, అసలు ఏం చేయాలని అనుకుంటున్నావు? ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు బావా. మరి ఎందుకు అర్జున్ అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు కోపంగా ఫోన్ మాట్లాడటం? ఏమో ఆ టైంలో నిజంగానే నాకు కోపం వచ్చేసింది, అందుకే అలా మనసు విరిగేలా మాట్లాడాను, కానీ ఇప్పుడు తప్పు చేశాననిపిస్తుంది అంటుంది. అవునా? అవును బావా, కానీ నేను అర్జున్తో కలిసి బ్రతకలేను. ఎందుకు బ్రతకలేవు? ఎందుకంటే చరిత అనే తనకి కరెక్ట్, మధ్యలో ఈ చరిత ఎవరు? అదే బావా తన మర్దలు, తను నాకంటే ఎక్కువగా అర్జున్ని లవ్ చేస్తుంది. చెప్పాలంటే వాడికి కోపం వచ్చినట్టు కూడా ఇట్టే తనకి తెలిసిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడికి తన మర్దలే కరెక్టు అంటుంది వల్లి. అలా అనుకొని జీవితాంతకాలం ఒంటరిగా బ్రతికేస్తావా? మరేం చేయను బావా, ఇటు అయిన వాళ్ళని వదులుకున్నాను, కట్టుకున్న వాడికి దూరం అయ్యాను, ఇంకా ఏం చేస్తాను నేను, అంతా నా కర్మ అని వల్లి అనగానే హర్ష బాధగా చూశాడు. వల్లి ఏడ్వకు, చూడు నేనున్నంత వరకు నీకేం కాదు, అర్జున్ని నిన్ను కలిపే బాధ్యత నాది,
బావా వద్దు, మరోసారి నేను పొరపాటు చేయలేను, ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి బావా అంటుంది. ఏం అర్థమవుతున్నాయి? నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను అని. నందు మాటలకి అలా అనుకుంటున్నావా అని అడగగానే, బావా అవును, నిన్నటి వరకు తప్పు చేయలేదు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అని అనుకున్నా. నువ్వు సడన్గా తప్పు చేశాను అంటే నాకే ఆశ్చర్యం వేసుకొస్తుంది. కన్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం అంటే మాటలు కాదు బావా, నాకు అర్థమైంది వల్లి. జరిగిందేదో జరిగింది కాబట్టి వదిలే అని నేను అనను, కానీ కొన్ని రోజులు నువ్వు మనశ్శాంతిగా ఉండు. నాకెక్కడ మనశ్శాంతి ఉంటుంది బావా, జరిగిందంతా తాల్చుకుంటే నిజంగానే నేను అర్జున్ని లవ్ చేశాను, కానీ కోపంలో తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని బాగా అర్థమైంది. చూస్తాను బావా, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున తను కట్టిన పసుపు తాడికి సమాధానం చెప్పాలి కదా. చెప్పే రోజు వస్తుంది వల్లి, నువ్వు ఇంకా ఈ టాపిక్ వదిలే, పదా మనం ఇంటికి వెళ్దాం. ప్లీజ్ బావా, నేను ఎక్కడికి రాను, హాస్టల్లో ఉంటాను, ఒంటరిగా ఫామ్ హౌస్లో నేను ఉండలేను. పైగా నా కారణంగా నీకు నందుకి మధ్య సమస్యలు రావటం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది. అందుకని ఒంటరిగా కూర్చుని బాధపడతావా? చూడు, నువ్వు అనుకున్నట్టు నందుకి నాకు మధ్యన భార్యభర్తల సంబంధం లేదు, తనెవరో నేనెవరో. ఎంతకాలమని ఇద్దరు అలా బద్ధశత్రువులా ఉంటారు బావా? ఏం చేస్తాం, మా ఇద్దరికి దేవుడు అలా రాసి పెట్టాడు. మా లైఫ్ కోసం నువ్వేం బాధపడకు, కానీ పద ఇంటికి వెళ్దాం అంటాడు. ప్లీజ్ బావా, నేను అస్సలు రాను, ఈ విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకు. ఏ, ఎందుకు? నువ్వు నందుకి భయపడుతున్నావా? నేనెందుకు నందుకు భయపడతాను బావా? మరి రావటానికి ఎందుకు ఇబ్బంది? చూడు, నువ్వు నా దగ్గర ఉన్నావని ఎవరికి చెప్పాను సరేనా? చివరికి నందుకి కూడా చెప్పడు, తనతో నేను మాట్లాడతాను కానీ ముందు పద అని వల్లి ఎంత చెబుతున్నా వినకుండా కారెక్కించాడు హర్ష. ఇంటికొచ్చిన నందుకి ఇంతకీ ఏడుపాగలేదు. చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో విసిరి కోపంగా కిచెన్ రూమ్కి వచ్చింది. తనకెంత కోపం వస్తుంది అంటే హర్షని వల్లిని రెండు పీకాలి అన్నంత కోపం. నా ఫోన్ కూడా చూసి లిఫ్ట్ చేయలేదు అంటే అక్కనేమనాలి? ఆఫీస్ అని చెప్పి బావ అక్కతో ఉంటున్నాడు. అసలు ఈ మనిషికి కొంచెమైనా సిగ్గుందా? అక్కకి పెళ్ళయిందన్న విషయం మర్చిపోయాడా అనుకుని అంతలోనే, నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఇలా ఉంటే నాకెందుకు, నా పనేదో నేను చూసుకోవాలి. ఇన్ని రోజులంటే ఓపిక పట్టాను కానీ ఇంకా నా వల్ల కాదు, ఎవరు ఎలా పోయినా నాకు నష్టం లేదు, ఇకపై నా జాగ్రత్తలో నేను ఉండాలి. అందరి గురించి ఆలోచిస్తూ నా జీవితం ఏంటన్నది నేను మర్చిపోతున్నాను అనుకుని కోపం తగ్గించుకొని స్టవ్ మీద కాఫీ పెట్టింది. ఇంతలో లోపలికి వచ్చింది మంగి. అమ్మాయి గారు, వంట ఏం చేయమంటారు? బిర్యానీ, చికెన్ వండుతావా మంగి? నందు మాటలకి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి మంగి అలా చూస్తున్నావు? మీరు నైట్ టైం టిఫిన్ కదా అమ్మ చేసేది, అందుకే అలా అడిగాను. ఈరోజు మాత్రం కడుపు నిండా భోజనం చేయాలని ఉంది, వండు మంగి. నేను మనిషినే కదా, నాకు ఆకలి ఉంటుంది అని నవ్వుతూ మంగి చేతికి కాఫీ కప్ ఇచ్చి తను హాల్కి వచ్చింది. ఏంటి ఈ అమ్మాయి గారు తేడాగా ఉన్నారు అనుకొని కాఫీ తాగి వంట స్టార్ట్ చేసింది మంగి. మంగి అని పిలుస్తుంది. ఏంటమ్మాయి గారు? నీకు నాకు మాత్రమే వంట చేయి, అర్థమైందా? మరి అయ్యగారికి? ఆయన ఆకలి వేస్తే ఆయనే తింటారు మంగి, నువ్వు మాత్రం మన ఇద్దరికి వంట చేసేయి అని చెప్పి నందు డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళింది. ఎప్పుడూ లేనిది నందు ప్రవర్తన తేడాగా ఉండేసరికి మంగికి ఆశ్చర్యంగా అనిపించింది. నేను చూస్తుంది నిజంగా నందు అమ్మాయి గారేనా, లేదంటే వేరే ఎవరన్నానా? కారణం లేకుండా నందు తల్లి ఇలా మాట్లాడదు, నాకు తెలిసి ఏదో జరిగి ఉంటుంది, హర్షబాబు ఏం చేశారో అనుకొని ఆలోచిస్తూ, ఎప్పుడూ లేనిది నందు ఇష్టంగా బిర్యానీ అడిగింది అని మంగి కిచెన్ రూమ్కి వెళ్ళి వంట చేసింది. ఇక్కడ రూమ్కి వచ్చిన నందు ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చుంది. రూమ్ అంతా సర్దుకొని కాసేపు చదువుకుంది. ఇంతలో ఉమా ఫోన్ చేయటం చూసి బాధపడింది. హలో అమ్మ, ఎలా ఉన్నావు? నేను ఫోన్ చేస్తే కానీ అమ్మ ఎలా ఉన్నావు అన్న మాట రాలేదంటే మమ్మల్ని మర్చిపోయావా? ఏంటమ్మా మాటలు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, అయినా ఈరోజే కదా ఫోన్ చేయలేదు, ఏదో నెలల తరబడి ఫోన్ చేయలేనట్టు మాట్లాడుతున్నావు అని నందు అనగానే, నువ్వు ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా నాకు బుర్ర పని చేయదే. ఎలా ఉన్నావు? బావ నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా? హా అమ్మా, బావ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇంతకీ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాం, కానీ రేపు నాన్న నేను నిన్ను చూడటానికి వస్తాం తల్లి అని అంటుంది. నిజంగానా? ఎంతో సంతోషంగా అడిగింది నందు.
ఎందుకుండదు, కన్నవాళ్ళ మీద ప్రేమ, తనకి అంటూ తోడుగా ఉంది వాళ్ళమ్మ నాన్నే కదా. అవును తల్లి, పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను అస్సలు చూడలేదు, పైగా నాన్నని కూడా ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాము అని. అవునా, నాన్నకి ఏమైందమ్మా? ఎంతో కంగారుగా అడిగింది నందు. నువ్వు కంగారు పడక తల్లి, నాన్నకేం కాలేదు, మామూలుగానే ఈ మధ్యన నీరసంగా ఉంటున్నారు. ఎందుకుండరమ్మా, పైకే నాన్న అలా ఉంటారు కానీ ఆయనకి కూతురు మీద బెంగు ఉంటుంది కదా. కూతురు మాటలకి ఏడు పాపుకుంది ఉమ. నాకు తెలుసమ్మా, అక్క మీద ఎంత కోపమున్నా కన్న ప్రేగు బంధం కదా, అంత ఈజీగా ప్రేమని చంపుకోలేరు. రేపు నేను బస్టాప్కి వస్తాను సరేనా? ఎందుకురా బస్టాప్కి, అత్తయ్య కార్లో వస్తాం. అత్తయ్య కారు ఎందుకమ్మా? ఇలా అంటున్నానని వేరేగా అర్థం చేసుకోకు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళ మీద ఆధారపడడం కరెక్ట్ కాదమ్మా. నా దగ్గర డబ్బులున్నాయి, మన ఇంటి పక్కన సూజీ అక్క ఉందిగా, ఒక 3,000 పంపిస్తాను, అవి తీసుకుని ఛార్జీలు పెట్టుకుని రండి సరేనా? నువ్వు ఏదో కొనుక్కుంటావని ఇస్తే ఆ డబ్బులు దాచి మాకే ఇస్తున్నావా? మొన్న మామయ్య బుక్స్ కొనుక్కోమని డబ్బులు పంపించారమ్మా, ఖర్చులన్నీ తీసేగా అవి మిగిలాయి. సరే ఉంటానమ్మా, జాగ్రత్త నందు. ఓ సరే. నిజంగానే నువ్వు సంతోషంగా ఉన్నావా? అమ్మా మాటి మాటికి ఎందుకు అలా అడుగుతున్నావు? నిజంగానే నేను సంతోషంగా ఉన్నాను. రేపు నువ్వు వస్తావు కదా, నువ్వే చూద్దువు నేను బావా ఎంత సంతోషంగా ఉన్నామో అని నవ్వుతూ ఫోన్ కట్ చేసింది నందు. కూతురు మాటలు విని బాధపడింది ఉమ. ఎందుకు మా భయపడుతున్నావు? ఏం చేయనండి, దాని ఇష్టం అంటే ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేశాం, కానీ ఎందుకు అది సంతోషంగా ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. తల్లి మనసు కదా, నీకు అలానే అనిపిస్తుంది, కానీ ముందు భోజనం చెయ్యుమా. ఆకలి వేయటం లేదండి, పెద్దమ్మాయి బాగా గుర్తొస్తుంది. ఉన్న చిన్నదాన్ని పట్టించుకోకపోయినా దాని గురించి బాధపడి ఏం సాధిస్తావు? దానికి ఉన్న ఆలోచన కూడా వల్లికి లేదు. ఇంకా నందు అర్థం చేసుకునే మనసుంది కాబట్టి మన ఇష్టానికి అడ్డు చెప్పకుండా హర్షాన్ని పెళ్లి చేసుకుంది. ఎవరికి ఒక్క మాట అయినా చెప్పకుండా పోయిన దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, కంటనీరు తప్ప ఏముండదు అని ఉదయ్ అనగానే ఉమ బాధగా చూసింది. ఉమ్మతో ఫోన్ మాట్లాడి కట్ చేసిన నందు, రేపు అమ్మ నాన్న వస్తారు, ఈ మూర్ఖుడు వస్తే ఒకసారి మాట్లాడాలి, లేదంటే నేనేదో అక్క కోసం పిలిచాను అని మళ్ళీ నన్ను సతాయిస్తాడు అనుకుని బుక్స్ అన్నీ సర్దుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టి హాల్లోకి వచ్చింది. అమ్మాయి గారు, వంట రెడీ, భోజనం పెట్టేనా? హా మంగి, నువ్వు కూడా చేతులు కడుక్కో, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. లేదమ్మా, నేను ఇంటి దగ్గర తింటాను. తిందులే, ఇప్పుడు నాతో తింటే నీ ఆస్తులు ఏమన్నా కరిగిపోతాయా ఏంటి? రా మంగి అని నందు సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. ఇంతలో మంగి ఇద్దరికీ భోజనం ప్లేట్లో పట్టుకొని వచ్చింది. థ్యాంక్స్ మంగి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందని ప్లేట్ తీసుకొని తింటున్న నందు ఎంతకీ మంగి కూర్చోకపోవడం చూసి, ఏమైంది మంగి? అమ్మా నందు అంటూ మంగి కంటతడితో చూసేసరికి నందుకి ఏం అర్థం కాక గుమ్మం వైపు చూసి షాక్ అయింది. వల్లి చేతిని పట్టుకొని గుమ్మం దగ్గర నిలబడ్డాడు హర్ష. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.